హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 4లో గ్రాండ్ ఫినాలీకి మరో వారం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4 13 వారాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. తాజాగా 14వ వారంలోకి అడుగుపెట్టింది. 13వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ అవినాష్ ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేశాడు. అవినాష్ ఎలిమినేట్ అయ్యి తన ఇంటికి వెళ్లే సమయంలో బిగ్ బాస్ స్టేజ్ పై నుండి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ను ఓ ఆట ఆడేసుకొని వెళ్ళిపోయాడు. అందరినీ ఇమిటేట్ చేసి ఆకట్టుకొని బిగ్ బాస్ హౌస్లో తన ప్రయాణాన్ని ముగించుకున్నాడు. ఇదిలా ఉంటే స్టార్మా తాజాగా సోమవారం ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూస్తే బిగ్ బాస్ మళ్ళీ రచ్చ జోరు చేశారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి అవినాష్ను ఎలిమినేట్ చేసి బయటికి పంపి ఈ సీజన్లో చివరి నామినేషన్ను ప్రారంభించాడు. బిగ్ బాస్ సీజన్ 4లో చివరి నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అయితే అందరూ సోఫాలో కూర్చొని ఉండగా ఓ బజర్ సౌండ్ రావడంతో గార్డెన్ వైపు సోహెల్, హర్యానా వేగంగా పరిగెత్తుకొని వెళ్లారు. గార్డెన్లో ఉన్న కింగ్ కిరీటాన్ని సోహెల్ మొదటగా అందుకొని తన తలపై పెట్టుకున్నాడు. ప్రోమోని బట్టి చూస్తే అఖిల్ ఈ వీక్ నామినేషన్ నుండి సేవ్ అయ్యాడు. అలాగే అఖిల్ ఫినాలి వీక్లోకి ఇప్పటికే అడుగుపెట్టాడు. దీనితో 14వ వారం మోనాల్, హారిక, హర్యానా, అభిజిత్ నామినేషన్లోకి వచ్చేశారు.